Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వ్యూహం పక్క, ఇదే జగన్ లెక్క. అద్వితీయమైన మెజారిటీతో అధికారం చేపట్టిన పార్టీ రెండవసారి కూడా తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. రెండవసారి 175 సీట్లతో అధికారాన్ని దక్కించుకోవడానికి వైఎస్ జగన్ యుద్ధతంత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనిని అమలుపరిచే కోణంలో కఠిన నిర్ణయాలకు కూడా వెనుకాడడం లేదు. అన్నింటికన్నా కఠిన నిర్ణయం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించడం. వారితో సమావేశమైన ప్రతిసారి పనితీరు బాగోని వారికి కొంత సమయం ఇవ్వడంతో పాటు మెరుగుపరచుకోవడానికి కొన్ని సూచనలు కూడా అందజేస్తున్నారు. అప్పటికీ వారిలో మార్పు రాకపోతే సీటు లేనట్లే. అందుకు కొంతమంది సిద్ధపడి ఉండాలని జగన్ ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. తనకు అత్యంత ఆప్తులైనా సరే, తనకు సన్నిహితంగా ఉన్నవారైనా సరే గెలవలేరనుకుంటే వారిని పక్కన పెట్టడానికి జగన్ సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు గాను 151 సీట్లతో అధికారం చేపట్టిన వైసీపీ ఈసారి ఎన్నికలలో పలువురు సీనియర్లకు కూడా సీట్లు నిరాకరించే అవకాశం కనపడుతోంది. ఐపాక్ నిర్వహించే సర్వే ప్రకారం వారి భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ప్రకాశం జిల్లా నుంచి 5, నెల్లూరు జిల్లా నుంచి 5 అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐపాక్తో పాటు తన సొంత మీడియా ద్వారా నిర్వహింపచేసిన సర్వేను క్రోడీకరించుకుని జగన్ నిర్ణయం తీసుకోబోతున్నారు. వారిలో జగన్ బంధువులు కూడా ఉన్నారంటున్నారు. అంతేకాదు, తనకు సన్నిహితంగా మెలుగుతున్న వారిలో కూడా కొందరికి సీటు కష్టమనే అభిప్రాయం పార్టీలో వినపడుతోంది. అంతేకాకుండా గత ఎన్నికలలో తక్కువ ఓట్లతో ఓటమి పాలైన వారిని పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నారు. నెల్లూరు, ప్రకాశంతో పాటు కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్రలో పలువురిని పక్కన పెట్టబోతున్నారు. ఎన్నికలకు 1.5 సమయమే ఉండడంతో ఇప్పటికే ప్రజల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటున్న వారు తమ పనితీరును మెరుగుపరుచుకోవడం కష్టమని అంచనా వేస్తున్నారు. వారికి పార్టీ పరంగా పదవులు కేటాయించి తప్పించే అవకాశం ఉన్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎమ్మెల్యేలు ఎవరు అనేది త్వరలోనే ఒక స్పష్టత రానుంది.